ఈరోజు పేసా యాక్ట్ మీద నేషనల్ కాన్ఫరెన్స్ పంచాయతీరాజ్ సెంట్రల్ మినిస్టర్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం వారు నిర్వహించడం జరిగింది. ఈ పీసా యాక్ట్ కింద దేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఈ పీసా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాబట్టి మరి పంచాయతీరాజ్ మినిస్టర్స్ను, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ట్రైబల్ డిపార్ట్మెంట్స్ వారిని, పీసా కోఆర్డినేటర్స్ని కూడా, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా వివిధ రాష్ట్రాల నుంచి పిలవడం జరిగింది. సో ఇక్కడికి మేము రావడం జరిగింది. మన ప్రాంతాలలో కూడా ఈ పీసా యాక్ట్ ఉంది. కొంత పీసా యాక్ట్ గ్రామ సభల ద్వారా లోకల్గా ఉండేటువంటి వనరుల మీద వారికి అవకాశాలు, ఆ బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఆ పీసా యాక్ట్ చెప్తుంది కాబట్టి వాటిని ఫాలో కావాలని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మేము కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పీసా యాక్ట్ ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామ సభల ద్వారా వాళ్ళకి ఏం అవసరం ఉందో అది పర్మిషన్స్ తీసుకోవచ్చు. గ్రామ సభల తీర్మానమే అత్యున్నతమైనటువంటి తీర్మానంగా పీసా యాక్ట్ చెప్తుంది. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు కనీస మినిమం బేసిక్ నీడ్స్, ఆ గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, స్కూల్స్ కానీ, మరి ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ కానీ, ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి మరి ఫారెస్ట్ చట్టాలు అనేది చాలా ఆటంకంగా అవుతున్నది. కాబట్టి వీటిని కొద్దిగా అంటే పర్మిషన్ ఇచ్చేటట్టుగా కూడా పంచాయతీరాజ్ ద్వారా కొంచెం పంచాయతీరాజ్ చట్టం ద్వారా కొంత ఫారెస్ట్ వాళ్లకు చెప్పాలని కూడా సెంట్రల్ మినిస్టర్ గారికి అప్పీల్ చేయడం జరిగింది. మనం ఎన్నో నిధులు ఇస్తున్నాం కానీ ఆ నిధులు గ్రౌండ్ అయితే లేదని చెప్తున్నారు. పిఎం జన్మన్ కానీ, జుగా కానీ, ఇవన్నీ కొన్ని, అదేవిధంగా మన లాంటి ప్రాంతం కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా, ఇట్లా ఆంధ్ర, మహారాష్ట్ర, ఈ బార్డర్లో లెఫ్ట్ వింగ్ నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా అని కూడా అనేక స్కీమ్స్ వస్తున్నాయి. కానీ అవి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫారెస్ట్ అనుమతులు ఎక్కడో ఢిల్లీకి వచ్చి మేము తెచ్చుకునేసరికి అక్కడ ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు అసలు పర్మిషన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఇచ్చిన ఫండ్స్ కూడా ఏండ్ల కొద్దీ మురిగిపోతున్నాయి. అందుకోసము ఈ గ్రామ సభలకు అధికారం ఇచ్చి వాళ్ళ గ్రామాలకు ఏం అభివృద్ధి కావాలో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మాకు అవకాశాలు కల్పించాలని కూడా మనం కోరడం జరిగింది. అందుకని రెండు రకాల సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక దిక్కేమో మరి అత్యంత ఫాస్ట్గా పరిగెత్తే సమాజం ఒక దిక్కు ఉంది. అసలు రోడ్డు రవాణా వ్యవస్థ లేక ఇప్పటికీ వాగులలో నీళ్లు తాగేటువంటి వ్యవస్థ, కరెంటు లేనటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సమాజాన్ని కూడా ఈ సమాజంతో కనెక్టివిటీ చేసి డెవలప్ కావాలి అంటే ఆ ఊర్లలో కనీస అవసరాలు తీర్చడం కోసం గ్రామ సభలకు అధికారం ఇచ్చి వాళ్ళ ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో వాళ్ళ సభ ద్వారా నిర్ణయిస్తే ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చే విధంగానైనా ఉండాలి అని కూడా మనం కోరడం జరిగింది. సరే దాని గురించి కూడా వారు ఆలోచిస్తారని, ఎందుకంటే ఈ పాయింట్ ఎవరు అక్కడ మెన్షన్ చేయలేకపోయి, నేను ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా, ఆ ప్రాంత ఎమ్మెల్యేగా, ఇట్లా అడవి ప్రాంత ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ కూడా నేను ఇన్ఛార్జ్గా, అక్కడ 200 కోట్ల వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. కానీ ఏ ఊరు పోయినా రోడ్డు లేదు, బ్రిడ్జ్ లేదు, ఏం లేదు. మన ములుగు ఏరియా కూడా అదే పరిస్థితి, భద్రాద్రి కొత్తగూడెం అదే పరిస్థితి. ఇట్లాంటివి కూడా మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి గ్రామ సభలకు ఈ పర్మిషన్స్ ఉండాలి, వాళ్ళకే అధికారం ఉండాలని కూడా కోరడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ రీజియన్లో జరుగుతుంది చెరువులు కుంటలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీకు కిందికి వస్తుంది కాబట్టి, సో ఆ ఎక్స్పాన్షన్ ఏమైనా ఉండబోతుందా తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది? హైడ్రాకు స్వతంత్ర ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి ఇచ్చిండ్రు కాబట్టి ఎక్కడ పబ్లిక్ దీని మూలంగా నష్టం జరుగుతుందంటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఏమన్నా ఫిర్యాదులు ఉంటే కూడా జిల్లా కలెక్టర్స్ కూడా తీసుకొని వాటిని హైడ్రా ద్వారా పరిష్కరించుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే డిమాండ్ హైదరాబాద్లో హైడ్రా వచ్చింది, వరంగల్లో వాడ్రా కావాలంటున్నారు, మహబూబాద్లో మొన్న మునిగినప్పుడు మాడ్రా కావాలన్నారు, ఖమ్మంలో కాడ్రా, ఇట్లా ఎవరికి వాళ్ళు అన్వయించుకొని కూడా మాకు ఇది కావాలని కోరుకునేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే నష్టం వచ్చి ఊళ్ళో కూళ్ళు మునిగిపోతున్నాయి. ఆ వరదలు కనుక అర్ధరాత్రి వచ్చి ఉంటే మొన్న ఖమ్మంలో చాలా పెద్ద నష్టం వచ్చేది. మహబూబాద్లో కూడా అది డే టైంలో వచ్చింది కాబట్టి కొంత ప్రాణ నష్టం, అంటే కొద్దిగా తెల్లారగట్లను 3 గంటలకు 2 గంటలకు అట్లా వచ్చింది కాబట్టి ఆ టైంలో కొంత మనకు డే ఇంకా కొంచెం టైం ఉన్నది తెల్లారుతుండే ఆ టైంలో. కాబట్టి ఇట్లాంటి కొన్ని సేవ్ చేసుకోగలిగినాము. కాబట్టి ఎప్పటికైనా ఫ్యూచర్ జనరేషన్ కోసం పెరుగుతున్నటువంటి పట్టణ జనసాంద్రతను బట్టి గ్రామాలు వదిలేస్తున్నాము, పట్టణాలకు వస్తున్నాము. అందరు పట్టణాలకు వచ్చినాక పట్టణాలు కూడా ఒకప్పుడు విస్తృతంగా, ఇవాళ హైదరాబాద్ చూస్తే 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఎక్కడ చూసినా కొంత చెరువులు, మంచిగా వాగులు అట్లా కనబడేది, అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కూడా. కానీ రాను రాను అసలు చెరువు ఎక్కడుంది, ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి,
అని ఆ నీళ్ళు ఎటు పోయేది అటు పోకుండా ఇండ్ల మీదకి వస్తున్నాయి. అట్లా కూడా అందరికీ నష్టమే కదా. దీని మీద చర్యలు తీసుకుంటుంటే పాపం కబ్జాలు చేసినటువంటి వాళ్ళు, కొంతమంది పేదోళ్ళు ఉండొచ్చు, పెద్ద పెద్ద బడా కబ్జాదారులు చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ముందటేమో పేదోళ్ళని చూపించినట్టు చూపిస్తున్నారు, కానీ వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కట్టడాలు ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళ ప్లాన్. కాబట్టి ఫ్యూచర్ కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగమే హైడ్రా యాక్టివిటీస్. కాబట్టి దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం కబ్జాలు చేసిన వాళ్ళు కబ్జాలు చేసి దానితో వ్యాపారం చేసుకుని అమ్మేసుకుని ఉంటారు. ఇప్పుడు కొనుక్కున్న మధ్యతరగతి వాళ్ళు సఫర్ అవుతున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి పరిహారమైనా లేదంటే ఫస్ట్ కబ్జా చేసిన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇచ్చే ఆలోచన కానీ అది ఇది ఖచ్చితంగా కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా టైం పడుతుంది కాబట్టి ఆ రూటులో అన్న వెతుక్కొచ్చి వాళ్ళు ఎవరన్నా పాపం పేదవాళ్ళు జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని కూడా నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే పేదలకు నష్టం జరగకూడదు. పేదలు కొనుక్కొని ఉంటారు రూపాయి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను ఖచ్చితంగా సీఎం గారు ఆలోచించే విధంగా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మంచి నిర్ణయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.